అబ్బాయి నువ్వు కనబడవా నీతోనే ఉంటాను మళ్ళీ ఒక్కసారి కలిసి అని పాట పాడుతూ ఉన్నాడు ఆ అమ్మాయి ఎప్పుడో వేరే అబ్బాయిని చూసి పెళ్ళి చేసుకుంది ఈ అబ్బాయి ఏం చేస్తాడు అరే అమ్మాయి మిస్ అయిపోయింది కదా అని చెప్పేసి బాధపడి లేనిపోయిన అలవాట్లు చేసుకొని రియలైజ్ అయిపోయి వజ్రాన్ని పక్కన పెట్టుకొని రంగురాళ్ళ కోసం వెతికినట్టుగా అమ్మాయి వెతుక్కొని వెళ్ళిపోయాయి అంతే మాజ్ మామీస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెల్లారిందో ఈ మామా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎస్ రికార్డెడ్ షో మాత్రం కాదు లైవ్ షో రెండు గంటల సేపు మీ చెవులన్నీ కూడా ఈరోజు దద్దరెళ్ళిపోయాయి అట్లా వచ్చేసారనమాట మామ ఒక ఐదు నిమిషాలు లేట్ అయిపోయింది తెలుసు మీకు లేట్కి రీజన్ కూడా తెలుసు మనం ఎంత వద్దనుకున్నా కూడా అదేంటి ఆటోలోకి వెళ్ళిపోయింది యా మనం ఎంత ఎంత జాగ్రత్త పడ్డా కొన్ని కొన్నిసార్లు తడిచిపోతూ ఉంటాము పర్వాలేదు ఒక్కొక్కసారి తడవడం కూడా మంచిదే బాగానే వస్తుందా వాయిస్ తడిసినట్టుందా ఏడ్చినట్టుంది పర్వాలేదు సార్ ఓకే అందరికీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల దేవుళ్ళందరికీ హృదయపూర్వకంగా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆహా ఇక సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే పండుగ ఏదైనా ఉందా ఎస్ మనకు రకరకాల పండుగలు ఉన్నాయి మనకు కానీ సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే పండుగ ఏదైనా ఉందా అంటే అది వరలక్ష్మి వ్రతమే అనమాట అటువంటి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరికి మన తెలుగు ఈ రేడియో మిత్రులందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి మీ గృహసీమలన్నీ కూడా వరలక్ష్మి నిలయాలై సకల సౌభాగ్యాలతో విరాజిల్లాలని చెప్పేసి కోరుకుంటూ ఇక మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం మరి చక్కగా ఏ ఇంట్లో అయినా కూడా శుచి శుభ్రతతో వరలక్ష్మి వ్రతాన్ని చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కడ పోయినా కూడా అంటే ఖండాంతరాలు దాటినా సప్త సముద్రాలు దాటినా ఎక్కడికి పోయినా కూడా ఈరోజుకు చాలా పవిత్రమైనటువంటి ఒక ప్రాశస్తం ఉంది అది మీ అందరికి తెలుసు అండ్ అందరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు చక్కగా మగవాళ్ళు ఎప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం అని చెప్పి చాలామంది ఎదురు చూస్తారు ఎందుకంటే నాకు తెలిసి ఈ ఒక్కరోజే కావచ్చు చక్కగా లేడీస్ వాళ్ళ హస్బెండ్లకు నమస్కారం చేసి చక్కగా రెడీ అయ్యి ముస్తాబై ఏవండి నన్ను దీవించండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఓకే అలా వాళ్ళు దీవించమన్నప్పుడు దీర్ఘాష్మాన్ భవ అని చెప్పేసి ఏదో రకరకాలుగా చెప్తుంటారు ఓకే మరి మంచి టైము మొక్కారా కాలు మొక్కారా నాకు ఎవరో అన్నోన్ పర్సన్స్ మెసేజ్ పెట్టారు మహేష్ గారు మీ కాళ్ళు కొంచెం ఫోటో తీసి పెడతారు లేదండి అట్లా ఫోటో అయితే తీసుకున్నాను ఒకటి చక్కగా సాక్స్ ఇప్పేసి నీట్గా మంచిగా నీట్గా కడిగి ఓకే కానీ నాకాళ్ళ నేనే ఫోటోలు తీసుకోవాలంటే చాలా కష్టమైంది అంటే వర్చువల్ బ్లెస్సింగ్స్ అనమాట ఓకే సో అలా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక చక్కని భక్తి రసభితమైనటువంటి పాటతో మన కార్యక్రమాన్ని ప్రారంభించే చేద్దాం అండ్ చక్కగా ఈరోజు లైవ్ షో కాబట్టి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి కాల్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది అలాగే ఈరోజు మన కార్యక్రమంలో మీకు కావలసినటువంటి ఎన్ని పాటలు కావాలంటే అన్ని పాటలు దగ్గరుండి మీకు ఇష్టమైనటువంటి పాటలు అన్నీ కూడా డెడికేట్ చేస్తాను అలాగే అమ్మవారి హారత్కి సంబంధించినటువంటి పాటలు ఏమైనా ఉన్నాయా అమ్మవారికి సంబంధించినటువంటి పాటలు ఏమన్నా పాడతారా ఇంకేమన్నా మాటలు ఏమన్నా మాట్లాడతారా మామ తీసుకున్నటువంటి ఒక ఫన్నీ క్వశ్చన్కి ఏమైనా ఆన్సర్ చెప్తారా అన్నిటికీ రెడీగా ఉండండి అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సోమేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం హ్యాపీ బర్త్డే టు యూ సోమేష్ గారు అండ్ లావణ్య గారికి బిలేటెడ్ విషయస్ తెలియచేయండి అన్నారు లావణ్య గారు మీకు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే ఇక ఏం పెంళలు అవుతున్నాయి ఏం పెండ్లీలు అవుతున్నాయి ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వామో అస్సలు ఎక్కడ ఫంక్షన్ హాల్స్ కూడా లేవు అన్నీ బుక్ అయిపోయాయి అండ్ మీ అందరికీ విషయం చెప్పాలి ఈ నిన్నను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటా వాళ్ళు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా ఒక యాప్ రూపంలో వస్తున్నాయి టక్కున మనం యాప్లోకి వెళ్ళడం ఆ ఫంక్షన్ హాల్ చూడడము మనకు దగ్గరగా ఉంది చూడము ఏమేమి ఇమ్యూనిటీస్ వాళ్ళు ఏమేమి బెనిఫిట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళే ఫ్లవర్సు వాళ్ళే డెకరేషను వాళ్ళే క్యాటరింగ్ ఓకే అండ్ అలాగే అన్నీ వాళ్ళే సమకూర్చేలా ఒక ప్యాకేజ్ ఉందనమాట జస్ట్ మీరు ఇమీడియట్గా బుక్ చేసుకుంటే అయిపోద్ది జస్ట్ వన్ క్లిక్ తోటి మీరు మీ దగ్గ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఫంక్షన్లు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఆ యాప్ త్వరలో వస్తుంది వాళ్ళతో రేపు మార్నింగ్ మాట్లాడి ఏం యాప్ ఏంటి అనేది ఎందుకంటే పాపం ఈయన అక్కడికి వెళ్ళేసి ఆయనని కలిసి అక్కడ ఫోన్ నెంబర్ తీసుకొని ఇదంతా ఫోన్లో ఇప్పుడు ఏది అంత అంటే టైం వేస్ట్ అనమాట అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఫంక్షనల్కి వెళ్ళేంత లోపే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు అప్పుడేమవుద్ది సారీ అండి ఇప్పుడే అండి జస్ట్ వన్ మినిట్ బ్యాక్ బుక్ అయిపోయిందండి మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇక ఒకేసారి మూడు పెళ్ళిళ్ళు ఉంటే మాత్రము ఆ ఫంక్షనల్ టెన్షన్ మామూలుగా ఉండదు సార్ వన్ అంటే వన్ ఓ క్లాక్ వరకు మీరు వేకేట్ చేయాలండి తొందరగా అనగానే ఆయన పన్నెండు గంటల ఇచ్చేలా ఏమైంది ఏమైంది తొందరగా వేకైంది బంధువులందరూ ఇప్పుడే వచ్చారండి తింటూ ఉన్నారు మనం ఏమంటాం వాళ్ళను ఓకే అండ్ ఎప్పుడైనా ఈవినింగ్ పెట్టేసుకోవాలి మంచిగా సాటర్డే కానీ సండే కానీ పెళ్ళిళ్ళు అలా పెట్టుకోవాలి ఈ ముహూర్తాలు అయ్యగారితోటి మాట్లాడే అయ్యగారు సండే రోజు బాగుందండి సండే రోజు కూడా ఉందండి సో అట్లా అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి మనం బంధువు పోనీ బంధువులు అందరూ ఎవ్వరూ రావద్దు అంటే బుధవారమో గురువారమో పెట్టేసుకొని గురువారం పెట్టేసుకుంటే ఆ రోజు హాలిడే ఉండదు కాబట్టి తక్కువ మంది వస్తారు అవన్నీ వద్దు మంచి రోజు చూసుకొని చేసుకునే ప్రయత్నం చేయండి అండ్ అలాగే ఈరోజు ఎవరెవరైతే పెళ్లి జరుపుకుంటున్నారో ఎవరైతే పెళ్ళి చేసుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సో చాలామంది వ్రతాలు చేసుకుంటూ ఉంటారు ఆడవాళ్లకు ఒక అద్భుతమైనటువంటి దేవుడు ఒక వరం ఇచ్చాడనమాట ఈ వ్రతాలవన్నీ కూడా ఆచరించడానికి ఓకే అయితే దేవుడు ప్రతి ఒక్క ఆడవారికి ఒక వరం ఇచ్చాడు మగవాళ్ళకి ఇవ్వలేదు ఆ వరం కానీ లేడీస్కి మాత్రం ఆడవారికి మాత్రం దేవుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ఏంటో మీకేమన్నా తెలుసా తెలిస్తే సరదాగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే చేయండి ఏదైనా ఒక పాట వినాలి ఆ పాట వినగానే ఒక రెండు మూడు సెకండ్లోనే ఆ పాటకు మనం కనెక్ట్ అయిపోవాలి ఎప్పుడైతే మనము వైఫైకి కనెక్ట్ అయిపోతామో మన ఇంట్లో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ వైఫై పాస్వర్డ్ చెప్పరా అనగానే మామా మహేష్ అని వాళ్ళు చెప్పగానే జస్ట్ మామా మహేష్ అని కొట్టగానే యు యూ హ్యావ్ కనెక్టెడ్ అని చెప్పేసి అలా వచ్చేస్తుంది అనమాట అలా ఒక పాటకు మనం కనెక్ట్ అయిపోయి ఆ పాట మనల్ని పరవశింపజేసి ఆ పాటను మనం ఆలోచింపజేసి ఆ పాట వినగానే మనం పునీతం అయిపోయి ఆ పాట వినగానే మన మనస్సంతా ఆహ్లాదకరంగా అయిపోయి ఆ పాట వినగానే మనసంతా అంతా మంగళప్రదం అయిపోయి ఆహా ఈ పాట వినుకుంటూ అమ్మవారి వ్రతం చేసుకుంటూ లేదంటే ఈ పాట వినుకుంటూ అలా 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 డ్రైవ్ చేసుకుంటూ లేదంటే ఈ పాట వినుకుంటూ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఎంత బాగుంటుంది అటువంటి భక్తి రసభరితమైనటువంటి పాటతో మన కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేద్దాం విను వినిపించు తెలుగు వారి గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఎంత అద్భుతమైనటువంటి భక్తి రసభరితమైనటువంటి పాట విన్నాము నేను చెప్పాను కదా ఈ పాట వినగానే అలా కరెక్ట్గా ఒక సెవెన్ మినిట్స్ మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోతుందనమాట ఓకే అండ్ చక్కగా అందరు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వ్రతాలు చేసుకుంటూ ఉన్నారనమాట ఈ శ్రావణ మాసంలో నేను తీసుకొచ్చినటువంటి కొన్ని జాతక ఫలితాలు ఉన్నాయి మరి శ్రావణ శుక్రవారం రోజే ఈ జాతక ఫలితాలు నన్ను చెప్పమన్నారు కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆడవారికి ఆడవారికి అనుకున్నవన్నీ కూడా సమకూరుతాయి మగవారికి అత్యధిక ధన వ్యయం కలుగుతుంది మొత్తం మీద విశ్లేషిస్తే ఈ శ్రావణ మాసాన్ని మొత్తం మనం ఒక రకంగా మనం విశ్లేషిస్తే ఆడవారికి నగలు మగవారికి శనగలు ప్రాప్తిస్తాయి అని చెప్తున్నారు అంతేనా ఓకే కొంచెం మనం న్యూస్ అప్డేట్లోకి వెళ్ళిపోవాలి అండ్ ఈరోజు నేషనల్ అవార్డ్స్ వచ్చేసాయి ఒక్కొక్కరికి సో బెస్ట్ యాక్టర్గా రిషబ్కి వచ్చేసింది కాంతారా సో కాంతారా తీసినటువంటి డైరెక్టర్ కమ్ హీరో కమ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయనకు రావడం నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అనిపించేసింది బట్ ఆయనకు రావాల్సిందే ఎందుకంటే ఒక థాట్ తీసుకొని ఒక ఆలోచన తీసుకొని ప్రపంచానికి ఒక కొత్తదనాన్ని చూపించగలిగాడు సో అలాగే మన కార్తికేయ టూకు జాతీయ అవార్డు వరించిందనమాట కంగ్రాచులేషన్స్ కార్తికేయ టూ రిషబ్ శెట్టి ఆయన మొదటి నుంచి అంటే చాలామంది జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటుడుగా రిషబ్ శెట్టిని ఎంపిక చేశారు బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆయన కరెక్ట్గానే ఇచ్చారండి నెట్టింటో కూడా ఆయనకు చాలా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి సినిమా క్లైమాక్స్తో పాటు కాంతారాలో ఆయన అద్భుతంగా నటించారని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు క్లైమాక్స్ ఫ్లైట్లో మా ఈ క్లైమాక్స్ ఫైట్లో మాత్రం పూనకాలే పూనకాలు తెప్పించేలా నటించడం అది ఆయనకే సాధ్యమని చెప్పేసి కొనియాడుతున్నారనమాట ఆ వీడియోను షేర్ చేస్తూ దీనికి నేషనల్ అవార్డు రావడం మనందరికి సంతోషమే అని చెప్పేసి చెప్తున్నారు మన వాళ్ళు ఈసారి దుమ్ము 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 లేపారు నేషనల్ అవార్డు ఒకరిస్తే మనం తీసుకునేది కాదు ఏమండి మన వాళ్ళే నేషనల్ అవార్డు కోటి రూపాయలు ఇద్దామండి కొంచెం ఏమన్నా చూడండి అని చెప్తే ఎవడ్రా నువ్వు ఎవరు కాల్ చేసేవరా నేషనల్ అవార్డ్ అంటే కొనుక్కునే అవార్డ్స్ అనుకున్నవేట్రా అలా అంటారనమాట సో ఇది డెఫినెట్గా టాలెంట్ తోటి ఎందుకంటే మన నెడిజైన్స్ ఊ మనం ఊరుకోలేరు కదా ఏమయా ఏం లేదు ఏం లేదు ఆయనకి ఎలా ఇచ్చారండి అని చెప్పేసి కడిగి పారేస్తారు అభిమానులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆచితూచి చాలా జాగ్రత్తగా వాళ్ళు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఈసారి మాత్రం అంటే ఇది డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో దక్షిణాది సినిమాలు చాటాయి ఉత్తమ చిత్రం ఆట్టం అలాగే ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి నటి నిత్యా మీనన్ సంయుక్తంగా అలాగే కేటగిరీల్లో సౌత్ మూవీస్కే పురస్కారాలు ఎక్కువగా అనమాట గత ఏడాది కూడా ఉత్తమ హీరో అల్లు అర్జున్ పురస్కారం ఈ దక్షిణాది నటుడికే వరించినటువంటి సంగతి తెలిసిందేమో మొత్తానికైతే ఉత్తమ నటుడు గత రెండు సంవత్సరాల నుంచి మనమే అత్తలు కొట్టేస్తున్నాం ఓకే అండ్ అలాగే నటి నిత్య మీననికి కూడా రావడం అన్నది కంగ్రాచులేషన్స్ మ్యామ్ మేడం కొంచెం చబ్బిగా అవుతుంది ఈ మధ్య అందుకోసమే కొన్ని సినిమాలో ఎక్కువ కనిపించట్లేదు కావచ్చు బట్ చబ్బిగా ఉన్నా కూడా మంచిగా నటించవచ్చు కదండి చబ్బిగానే ఉంటేనే చాలా బాగుంటుందండి యా అలాగే బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డు వచ్చేసి జానీ మాస్టర్ కంగ్రాచులేషన్స్ ద బెస్ట్ కోరియోగ్రఫర్ జానీ మాస్టర్ యా ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎం ఏఆర్ రెహమన్ ఫ్రమ్ పిఎస్ వన్ సెల్వన్ వన్ నుండి ఆయనకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది అండ్ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ పవన్ రాజ్ మల్హోత్రా ఫౌజా తరపు నుండి అండ్ అలాగే ఉత్తమ ఉత్తమ నటి సపోర్టింగ్ రోల్లో నీనా గుప్తా ఛాయ్ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ మేల్ మై ఫేవరెట్ ప్లేబ్యాక్ సింగర్ అర్జుత్ సింగ్ కేసరియ సాంగ్ ఫ్రమ్ బ్రహ్మాస్త్ర వన్ కేసరి తిన్పియాల అలాగే ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ బాంబే జయశ్రీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ నిజంగా కూడా చాలా ఇవన్నీ కూడా చెప్తుంటే నాకే చాలా సంతోషం అనిపిస్తుంది అన్నీ కూడా మనకే రావాలండి మనకే ఉండాలి మన టాలెంట్ ఏందో మనము ప్రపంచానికి మనకు తెలియజేయాలి నాకు కూడా నాకు కూడా ఎప్పటి నుంచులో ఒక కోరిక ఎలా అంటే ఈ ఖమ్మం దగ్గర పాపికొండలో ఉంటాయి కదా ఆ పాపికొండల్లోనే సినిమా మొత్తం ఉండాలి దాన్ని ఎంత బాగా చిత్రీకరించాలి నా దగ్గర ఒక కథ ఉందండి ఎవరన్నా ప్రొడ్యూసర్స్ దయచేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి పాపికొండల్లో ఒక స్టోరీ ఆ స్టోరీ మొత్తం అందులోనే ఉంటుంది అది ఆస్కార్ వచ్చినా కూడా రావచ్చు అక్కడ ఆస్కర్ ఆ వేదిక మీద ద బెస్ట్ మూవీ ఇన్ ద వరల్డ్ గోస్ టు పాపికొండలు ద డైరెక్టర్ మామా మహేష్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ విత్ యువర్ బేబీ మామా అదేదో భాస్కర్ అని చెప్పేసి తీసాడు రా మన దరిద్రం ఏంటంటే హీరో వాడే హీరోయిన్ అట్లా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కూడా మనకే బెస్ట్ డాన్స్ డైరెక్టర్ కూడా మనకే అలా ఒక ఏడు ఎనిమిది ఆస్కర్ అవార్డులు నా చేతిలో పట్టనటువంటి అలా ఒకేసారి ఒక ఏడు ఎనిమిది అవార్డ్స్ వస్తే ప్రపంచానికి అవార్డ్స్ చూపించేసి ఏమండి ఇప్పటికైనా నా టాలెంట్ అర్థం చేసుకున్నారా మీరంతా నాకు టాలెంట్ లేదనే కదా ఎన్ని రోజులు చిన్న చూపు చూశారు అప్పుడు నా గురించి అన్ని పేపర్లలో టీవీ ఛానల్లో మామా మహేష్ ఆస్కార్ అరే ఒక్క ఆస్కార్ అంటే ఏమో అనుకోవచ్చు అసలు ఏమాత్రం ఆస్కారం లేనోడికి కూడా ఎనిమిది ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి కదా ఎనిమిది రాకున్న పర్లేదు కానీ ఒక్కటి మాత్రం రావాలనుంది నాకు తెలిసి ఆ సినిమా పేరే ఆస్కారాన్ని పెడదాము నాకు ఒక టైం అంటూ ఉంటుంది అన్ని దారులు ముసుకుపోయినప్పుడు ఏదో ఒక దారి ఉంటుంది నేను కూడా ఒక మంచి డైరెక్టర్ అవుతాను చాలామంది విలన్ రోల్స్ అడుగుతున్నారు నాకొ విలన్ రోల్స్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ మనోలోకొ నచ్చదు మొన్న మహారాజా మూవీలో ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ చెప్పమన్నారు నాకు ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత నేను నేను క్యారెక్టర్ చెప్పలేను అన్నాను కట్ చేస్తే ఆ సినిమా వేరే అతని చెప్పాడు అది మంచి పేరు వచ్చింది వాడికి బట్ నాకెందుకు ఆ క్యారెక్టర్ చెప్పాలంటే కొంచెం ఇబ్బంది అనిపించింది మంచి మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు బోళ్ళని ఉన్నాయి కదా అవి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం చక్కగా ఎవరన్నా టైం దొరికిన వాళ్ళు టైం ఉన్నవాళ్ళు రేడియో వింటున్న వాళ్ళు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి తొందరగా కాల్ చేసే ప్రయత్నం చేయండి అండ్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి వరం ఏంటి తొందరగా చెప్పండి ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ నుండి బ్యూటిఫుల్ సాంగ్ మనం విన్నాము చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు కంగ్రాచ్యులేషన్ సార్ ఎక్కడి నుంచి దొరికితే సార్ మీకు ఆన్సర్స్ అన్నీ కూడా గురువుగారు ఏదన్నా అడిగితే టక్కునే చెప్పేది ఫెంటాస్టిక్ అండ్ ఏదో సార్ మీ ఫోన్స్ ఇవ్వండి ఇంత బయటకునే ఏంటండి బాబు అసలు వాడుతున్న రా వాడట్లేదా ఓకే బాగున్నాయి ఫోన్స్ ఎంతసేపు వాడుతున్నారు ఇది నైట్ పడుకునేటప్పుడు వింటారు డెఫినెట్గా మంచి మంచి పాటలు వింటారు ఎందుకంటే మీ పిల్లలు చదువుకునేటప్పుడు కానీ మీ ఆవిడ పిలుస్తున్నప్పుడు కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు బట్ ఆ ఇయర్ బర్డ్స్ అనేది ఎంతసేపు పెట్టుకోవాలి ఏంటనేది మనకు యూఎస్ ఆస్టియోపథిక్ అసోసియేషన్ వెల్లడించిందనమాట ఆస్టియోపతిక్ ఆస్టియోపథిక్ ఇయర్ఫోన్స్ అతి వాడకంతో వినికిడి లోపం ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పేసి యూఎస్ ఆస్టియోపతిక్ అసోసియేషన్ వెల్లడించింది ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి సిక్స్టీ పర్సెంట్ సౌండ్ మాత్రమే వినాలని చెప్పేసి చెప్తున్నారండి అది కూడా రోజుకో అరవై నిమిషాలకు మించి వద్దంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాల్యూమ్తో అయితే ఐదు నిమిషాలకు మించి వాడద్దు అని చెప్తున్నారు ఫోన్స్ ఇయర్బర్డ్ బ్లూటూత్ వంటివి కర్ణబీరికి అతి దగ్గరగా ఉంటాయి వీటి వల్ల వినికిడి సమస్యతో పాటు చెవిలో ఫంగస్ బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు ఇది అందరికంటే ముందుగా నేను పాటించాలి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇయర్బడ్స్ పెట్టుకున్నాను అంటే ఆఫీస్కి వచ్చిన తర్వాత తీసి మళ్ళీ ఎక్కడైనా వెళ్తున్నానంటే మళ్ళీ అక్కడి నుండి ఆల్మోస్ట్ నాకు చాలా దగ్గరగా అసలు అదొక గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది నాకు నా ఇయర్ ఏ నా గర్ల్ఫ్రెండ్ ఎప్పుడు నన్ను అంటి అంటిపెట్టుకునే ఉంటాను సో ఇయర్ ఫోన్స్ వాడేవాళ్ళు చూశారు కదండి సిక్స్టీ పర్సెంట్ వాల్యూమ్తో మీరు ఒక ఐదు గంటల వరకు వినొచ్చు ఓకే అదే హండ్రెడ్ పర్సెంట్ వాల్యూమ్తో మాత్రం ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువగా వినొద్దు ఎందుకైనా మంచిది నా ఫోన్లో సేవ్ చేసుకుంటా సిక్స్టీ పర్సెంట్ యా చేంజ్ అయిపోయింది ఇప్పుడు నేను చక్కగా ఐదు గంటలు వాడేయచ్చు ఓకే అండ్ చెవిలో బ్యాక్టీరియా అవి అనుకోండి ఎందుకండి లేనిపోను గొడవలు చెప్పేది చక్కగా వినండి అండ్ అలాగే ఇక పెళ్ళి గురించి మనం మాట్లాడుకుందాం మూడాలు పోయాయి ముహూర్తాలు వచ్చాయి మూడు నెలలుగా వేచి ఉన్న వారంతా పెళ్లిపేటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఉక్కిరి బిక్కిరి చేసేలా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫ్రెండ్ పెళ్ళి చుట్టాలది తెలిసిన వారిది కోలిగ్స్ అని అన్నీ ఒకేసారి వచ్చాయి సో అన్ని వైపుల నుంచి పెళ్ళికి కాకపోతే బాగుండదని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారనమాట మరి మీకు ఎన్ని ఇన్విటేషన్స్ వచ్చాయి ఈసారి ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఇన్ని ఇన్ని పెళ్ళిళ్ళు నేను ఎట్లా కవర్ చేయాలి ఏంటి మన మా ఫ్రెండ్ పురుషోత్తమనుంటాడు ఆడ పెళ్ళి ఏంది ఎట్లా అయిపోయిందంటే అసలు జనరల్గా నేను ఏది మిస్ కాను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మ్యారేజ్ ఎయిట్ ఓ క్లాక్ లేసాను డే వర్క్ ఏంటో రాసుకున్నాను టు డూ లిస్ట్ అని పెట్టుకున్నాను మంచిగా ప్రిపేర్ అయిపోయాను ఆ డే అంతా కరెక్ట్గా టెన్ ఓ క్లాక్కి నాకు కాల్ వచ్చింది టెన్ ఓ క్లాక్ అప్పటికే మనం ఇంట్లో నుంచి వెళ్ళి బయలుదేరి వర్క్ వెళ్ళిపోయాం మహేష్ అందరు వచ్చారు మీరు రాలేదేంటి అంటారు అవునా అందరు రావడం ఏంటి నేను రాకపోవడం ఏంటి ఏంటి మావా ఏమైంది అన్న అరే ఈరోజు పురుషోత్తం పెళ్ళి కదా మావా అని చెప్పేసి అన్నారు సారీ మామ సరే ఎప్పటి వరకు ఉంటారు వన్ వన్ థర్టీ టూ వరకు ఉంటారు మామా ఓకే వన్ వన్ థర్టీ టూ వరకు ఉంటారు కదా సరే అని చెప్పేసి అన్ని కార్యక్రమాలు అయిపోయిన భోజనాలు తాంబూలాలు అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళేసి కలిసి వచ్చానమాట సో పెళ్ళి విషయంలో మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ అలాగే మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ పుట్టినరోజు పెళ్లి రోజులు మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అస్సలు మర్చిపోవద్దంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి అదే అనమాట సో నాకు తెలిసి నాకు తెలిసి చాలామంది ఇక దుబాయ్ నుండి కువైట్ నుండి మలేషియా నుండి సింగపూర్ నుండి జర్మన్ నుండి జపాన్ నుండి ఎంతమంది వచ్చి ఉంటారు ఇండియా వెళ్తున్నామండి మా అక్కయ్య వాళ్ళ బాబుది పెళ్ళి ఉంది మా అన్నయ్య వాళ్ళ పాపది పెళ్ళి ఉంది మా ఆయన వాళ్ళ తమ్ముడిది ఉంది అని ఇట్లా ఎవరిని చూసినా అదే మాటలు అనమాట ఇప్పుడు అన్ని దారులన్నీ కూడా మళ్ళీ ఇండియాకే వచ్చేస్తున్నాయి ఓకే అండ్ అలాగే ఇక ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు సో అటల్ బిహార్ వాజ్పేయి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అండ్ అలాగే రామకృష్ణ పరమహంస వర్ధంతి ఈరోజు అండ్ అలాగే సర్దార్ గౌతు లచ్చన్న ఈయన స్వాతంత్ర్య సమరయోధుడు ఆయనకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి అన్నారు స్వాతంత్ర సమరయోధులను మనం స్మరించుకోవడంలో తప్పేం లేదు అండ్ మెల్బోర్న్లో మన చరణ్ వెళ్ళారు అక్కడ ఓకే ఆస్ట్రేలియాలో ఫె ఈ ఫెడరేషన్ స్క్వేర్లో జరుగుతున్నటువంటి ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేడుకల్లో స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు సో ఆస్ట్రేలియా విదేశ వ్యవహారాల మంత్రి టిమ్ వాట్స్ చరణ్తో ఆయన సెల్ఫీ దిగాడు రామ్ చరణ్ కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు వాళ్ళకి ఎక్కడ పోయినా ఏ ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా మంది ఫ్యాన్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట ఉంటారు ఓకే అండ్ అలాగే ఇక చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ మహేష్ మామ మేము చాలా అందంగా ఉండాలి ఎన్ని సంవత్సరాలు వచ్చినా అలాగే అందంగా ఉండాలి ఓకే ముడతలు రావద్దు ఓకే మా వయసు తెలియవద్దు మరి అలా అలా ఉండాలంటే మేము ఏం చేయాలి ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా మొన్న మా ఫ్రెండ్ నాకు నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ ఇచ్చాడు ఫోన్ నెంబర్ ఏదో పాస్వర్డ్ ఇచ్చారు ఇస్తే సరే అని చెప్పేసి నేను నాది వాడిది ఎందుకులే అని చెప్పేసి నేను ఓన్గా తీసుకున్నాను నా నెట్ఫ్లిక్స్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేదా మీకు సరే తీసుకోండి మామ మహేష్ వా అమ్మ అరసరికి చెప్పారు ఏమండి ప్లీజ్ నా ఫోన్ నెంబర్ మాత్రం కొట్టుద్ది అందులో మామ మహేష్ అది అస్సలే కొట్టద్దు చీ 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 అనవసరంగా ఇప్పుడు అంతా ట్రాఫిక్ జామ్ అయ్యి నెట్ఫ్లిక్స్ కూడా నాకు కాల్ చేసి బాబు రెండు వందల మంది కనెక్ట్ అయ్యారు మా డబ్బులు కట్టంటే ఏంటి పరిస్థితి నాది కదా ఓకే అయితే నెట్ఫ్లిక్స్ది చూస్తే మొత్తం కొరియన్కి సంబంధించినవి ఉన్నాయి చూస్తున్నాం అమ్మాయిలు ముద్దు ముద్దుగా బక్కగా తెల్లగా ఎటో ఉన్నారు పిల్లలు నాకు తెలుసు కదా నా టేస్ట్ ఏంటో సరే ఏంది అని చెప్పేసి ఏదో కొరియన్ ఏదో స్టార్ట్ చేశాను నేను చూసినా కొద్దీ చూడబుద్దవుతుంది అవుతుంది ఆయన కెమెరా టేకింగ్ అండ్ కెమెరా వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళ డైలాగ్ డెలివరీ ఎలా ఉంది కొరియన్స్ వాళ్ళు ఎలా డబ్బింగ్ చెప్తారు మనకి ఇదే ఆలోచనలు డైరెక్షన్ ఒకటి ప్లస్ ఆయన డబ్బింగ్ ఎలా చెప్తున్నాడు ఏంటి ఇది అబ్జర్వ్ చేయడం అనమాట అయితే కొరియన్ అమ్మాయిలాగే చాలామంది ఈ కొరియన్ సీరియల్ చూసి 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 వాళ్ళ కళ్ళు కూడా అంటే మన కళ్ళు కూడా వాళ్ళ కళ అంటే అలా ఫీల్ అవుతున్నారు మన వాళ్ళు ఇప్పుడు మొన్న ఎవరో చూస్తే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కానీ కొరియన్ కళ్ళు ఉన్నాయి ఏమండి ఆ కళ్ళు మీరు ఆర్ యూ ఫ్రమ్ కొరియన్ నో అండి బట్ ఐ డూ వాచ్ ఆల్ కొరియన్ ఫిల్మ్స్ ఓకే అయితే మరి వాళ్ళలాగే మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలి ఈరోజే వచ్చినటువంటి సర్వే నా మాట వినండి మీరు ఎంత అందంగా ఉంటారో చూడండి కొరియన్ మహిళలు వయస్సు పెరిగినా కూడా మెరిసే పాలరాయి శిల్పంలా కనిపిస్తారు దీనికి కారణం చర్మాన్ని తేమగా ఉంచే క్లీన్స్ టోన్లు మాయిశ్చరైజ్ చేసే మల్టీ స్టెవ్ స్కిన్ కేర్ మల్టీ మల్టీ స్టెవ్ స్కిన్ కేర్ సన్స్క్రీన్ లోషన్స్ ఉపయోగించడమే చూసారా వాళ్ళ అందానికి ఏంటి ఏంటి ఐ రిపీట్ చర్మాన్ని తేమగా ఉంచే క్లీన్స్ టోన్లు మాయిశ్చరైజ్ చేసే మల్టీ మల్టీస్టెప్ స్కిన్ కేర్ సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించడమే అలాగే పులియబెట్టినటువంటి ఆహారం తీసుకోవడం రోజంతా హైడ్రేటెడ్గా ఉండడం కంటి నిండా నిద్రపోవడం ఒత్తిడి లేకుండా జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం బరువును అదుపులో ఉంచుకోవడం వంటివి వారికి వారి అందాలకు కారణాలుగా చెబుతున్నారనమాట ఇందులో మరి మనం ఎన్ని పాటిస్తున్నాము క్లీన్స్ ఓకే టోన్లు ఓకే టోన్లు టన్నులు టన్నులు వాడేస్తున్నారు ఓకే మాయిశ్చరైజ్ ఓకే మల్టీ స్టెఫ్ స్కిన్ కేర్ ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు సన్ స్క్రీన్ ఓకే ఒక పెద్ద సెవెంటీ ఎంఎం స్క్రీన్ లాగా వాడేస్తున్నారు అదే ఇవి లో ఇవి ఇవి ఇక్కడ వరకు బాగానే ఉంది పులియబెట్టినటువంటి ఆహారం ఎన్నోలు అయింది తీసుకోగా పులియబెట్టినటువంటి ఆహారం ఏంటంటే ఇప్పుడు మనం మన చెద్దన్నం అంటాం కదా ఆ చెద్దం పులియబెట్టినటువంటి ఆహారం నైటు అన్నము నేను నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు అంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు కూడా బ్యాచిలర్ ఇప్పుడు కూడా బ్యాచిలర్ అనుకోండి బట్ ఇప్పుడు తినట్లేదు నేను అప్పుడు నేను డిగ్రీలో అలా ఉన్నప్పుడు నైట్ ఏదన్నా అన్నం మిగిలిపోతే ఇక మా ఫ్రెండ్స్ ఏమో పట్టించుకోకపోయేది అసలు నేను చక్కగా అందులో కాడు కలుపుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసి కొంచెము కొత్తిమీర అది ఇది వేసి కొంచెం మిరపకాయలు పచ్చిమిరపకాయలు అవి వేసేసి చక్కగా ఓకే ఒక నిమ్మకాయ పిండుకొని మంచిగా అలా పెట్టుకునేది అనమాట అలా పెట్టుకొని పైన కొత్తిమీర అవన్నీ డెఫినెట్గా ఉంటాయి అవి నేను ఇంగ్రీడియంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తా చాలా మంది ఈ ఆవాలు ఎందుకండి ధనియాలు ఎందుకండి జీలకర్ర ఎందుకు అది ఎందుకు ఇది ఎందుకు అంటారు కానీ నేను చికెన్ వండితే మినిమం ఇరవై ఐదు రకాల సుగంధ ద్రవ్యాలు వేసేస్తాను అందులో ఓకే సో అలా పులియ పెట్టుకొని మార్నింగ్ ఖాళీ పోయేటప్పుడు తినేసి వెళ్ళిపోయేది అంతా ఎంత హాయిగా ఎంత కూల్గా ఎన్ని లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్ ఉంటాయి కడపలో మొత్తం గుడ్ బ్యాక్టీరియానే కడుపులో మొత్తం గుడ్ బ్యాక్ ఒక డాక్టర్ అందులో ఏమైనా పైప్ వేసి చూసాడనుకో ఆల్ గుడ్ ఆల్ గుడ్ అండ్ రిజల్ట్ వచ్చేసింది మరి మీ మీ సంగతి ఏంటి పులియబెట్టినటువంటి ఆహారాన్ని ఇప్పుడు తీసుకుంటారు అలాగే రోజంతా హైడ్రేటెడ్గా ఉండడం అంటే చక్కగా వాటర్ తాగండి వాటర్ తాగక ఎన్ని రోజులు అవుతుంది మీరు వాటర్ని మర్చిపోయి ఎన్ని రోజులు అవుతుంది వాటర్ తాగట్లేదు టీ కాఫీ ఒకటే తాగుతున్నారు కాఫీ ఒకటే తాగుతున్నట్టున్నారు డికాషన్ తాగుతూ ఉన్నారు డికాషన్ ఎన్నిసార్లు తాగుతారు డైలీ అట్లా కాదు వాటర్ తాగండి దాని బదులు అది కూడా తాగండి ఎందుకంటే నేను కూడా అదే కోవా కాబట్టి చక్కగా వాటర్ బాగా తీసుకునే ప్రయత్నం చేయండి అండ్ నిండా నిద్రపోవడం నిద్రపోతులేరు ఈ మధ్య మీరు ఐదు గంటలు చక్కగా నైట్ మొత్తం చక్కగా హాయిగా మంచిగా పడుకోక ఎందుకు ఎందుకు ఈ టెన్షన్స్ ఏ టెన్షన్స్ ఎవరు చక్కగా కంటిన్యూ నిద్రపోండి మార్నింగ్ ఐదున్నరకే ఆరు గంటలకే లేస్తే ఎట్లా ఏమైపోను ఓకే అండ్ అలాగే జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం ఇది ఇది మా వల్ల కాదు మీరు జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి అంటే ఒక మూడు రోజులు ఉంటారు నాలుగో రోజు ఈ మూడు రోజులది కవర్ చేస్తారు అండ్ అలాగే బరువును ఎలాగో అదిలో అదుపులో ఉంచుకుంటారు ఒత్తిడికి మాత్రం దూరంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు సో స్ట్రెస్ అస్సలు పడద్దు ఇలా మీ అందమైన వాళ్ళు స్ట్రెస్ పెడితే చాలా కష్టం అండి తొందరగా ముడతలు వచ్చేస్తాయి నో టెన్షన్స్ హ్యాపీగా ఉండే చేయండి ఇప్పుడు మనకు మనం కొంచెం స్ట్రెస్ అయితే ముఖం మీద ముడతలు వచ్చిస్తున్నాయండి ఇప్పుడు ఒక్కొక్కరు ఫర్ ఎగ్జాంపుల్ చిమ్మప్పుడు శ్రీరామమూర్తి గారిని చూసుకోండి ఆయనకు ఎక్కడా ముడతలు లేవు అది 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 కావాలి కదా వాళ్ళ ఇంటి చుట్టూ బోల్డ్ అని ఉడతలు ఉన్నాయి కానీ ఆయనకు ముడతలు లేవే హలో హలో మిమ్మల్ని తనగించే అవకాశం కొట్టేది మీరు ఎట్ట నది కొట్టి ఏం చేయాలి అబద్ధాలంటే చెప్పి అబద్ధాలు అంటే గురువు గారు మీరు భలే మాట్లాడుతారు అబద్ధాల్లో ఉన్నాయా లేవు అన్ని అబద్దాలు చెప్తున్నారు రేపు వస్తారేపొస్తే రేపు వస్తారా రేపు వస్తాను ఓ శ్రీ రేపు రా ఓ శ్రీ రేపు రా పోయి ఓ మహేష్ గారు రేపు రండి ఓ మహేష్ గారు గురుగారు నిన్న లైవ్ షో మొన్న లైవ్ షో మీరే కాల్ చేయట్లేదని చూస్తున్నాను గురువుగారు అవునా ఆ నిన్న చేసుకునే నేను నిన్న చేశాను మొన్న చేశాను గురుగారు నాతోడు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వరలక్ష్మి దేవి మీ ఇంట సిరి సంపదలు కలగజేయాలని మీ కుటుంబం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు రేడియో వింటున్న వాళ్ళందరికీ అలాగే చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారికి ధన్యవాదాలు అందరి తరఫున అమ్మవారిని సృతిస్తూ ఒక పాటని అమ్మవారికి అంకితం చేస్తూ మన వాళ్ళందరికీ వినిపిద్దామనే ఉద్దేశంతో వచ్చాను తప్పకుండా గురుగారు వినిపించండి ఎట్లా నిన్నెత్ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు అట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను పిలిచి కోట్లా ధనమిచ్చేవమ్మ ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ Yeah. పసిగాల వైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల తల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాల పెళ్లి కట్టిన వేదికపై గల్లు గల్లు నా గజ్జలు మ్రోగ కలహంసడకలతోరమ్మ ఎట్లా నిన్నెత్తుకుందూనమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందూనమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు అట్లాడే బాలవు నీవు ఇట్ల రమ్మను తూ పిలిచి కోట్లాదనమిచ్చేవమ్మ ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఏవండి ఈ పాట వింటున్నటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో ఇది కావాలంటే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఈరోజు రాత్రి మూడున్నరకు మళ్ళీ రీటెలికాస్ట్ అవుతుంది ఇది ఒక్కసారి రికార్డ్ చేసుకొని మీరు ఆస్ట్రేలియాలో ఉన్న లండన్లో ఉన్న సింగపూర్లో ఉన్న దుబాయ్లో ఉన్న కువైట్లో ఉన్న ఇటువంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమండి ఈ వరలక్ష్మి వ్రతకు సంబంధించినటువంటి మంగళహారతి ఎవరైనా పాడతారా అన్నప్పుడు ఈ పాట కనుక మీరు అక్కడే పాడారనుకోండి ఎంత పునీతం అవుతుంది ఎంత సంతోషపడతారండి అసలు ఎవ్వరు ఏంటండి అసలు పాటలు పాడమంటే నేర్చుకోవాలండి ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి పాడిన పాటే ఇది ఈ పాట పుట్టి అరవై సంవత్సరాలు దాటింది కానీ ఎవరు రాశారో తెలియదండి నేను రాసింది కాదు ఓకే బట్ మీ పాడింది మాత్రం మీరు ఇది ఇదే రాగంలో ఇంకేదో పాట ఉన్నట్టుంది గురుగారు ఉంది ఉంటే అంటే ఇదే రాగంలో ఎప్పుడో ఏదో విన్నట్టు నా యాద ఈ పాట విన్నారేమో ఇదే రాగంలో ఈ పాట విన్నారేమో ఇదిరు అవునా శ్రీరంగం గోపాలకృష్ణ గారని ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రముఖ సంగీత విద్వాన్ మణి వారు ఓకే లైక్ చేయు కానీ వారు మొట్టమొదట ఈ బాణీ కట్టి పాడింది వారే అనమాట ఈ బాణి కూడా వారిదే అందుకని బహుశా మీరు వినే ఉంటారు ఇది వరకు మన వాళ్ళు కూడా చాలా మంది వినే ఉంటారు కానీ ఈ సందర్భంగా పా చాలా పాత పా పాట అయినప్పుడు కూడా ఎప్పటికీ నిత్య సత్యమైనటువంటిది కొత్తగా వినిపిస్తుంది వరలక్ష్మి తప్పకుండా మహిళలు ఇది పాడుతూ ఉంటారు అనమాట మహిళలందరూ ఎస్పెషల్గా ఈ పాట నేర్చుకోవాలండి ఇటువంటి పాటలు నేర్చుకోవడం నేను చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఒక్క నిమిషం ఉండండి గురుగారు ఇంకా ఎలా ఉంది ఆరోగ్యం ఎలా ఉంది గురుగారు అంటే మేబీ మీకు లేట్గా రెగ్యులర్ రెగ్యులర్గా మీరు చెప్పినప్పటి నుండి ఇంకా నేను కూడా రెగ్యులర్గానే వద్దామని డిసైడ్ అయిపోయాను గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు ఒక చక్కని మంచి పాట ఒకటి మీకు వేసేస్తాను వినండి ధన్యవాదాలు గురుగారు వండర్ఫుల్ హలో హలో నమస్తే నమస్తే అండి హలో హలో అమ్మాయా అబ్బాయా కాల్ చేసింది హలో నమస్తే అన్నారు నేను నమస్కారానికి ప్రతి నమస్కారం నమస్తే అన్నాను పెట్టేశాడు సో ఒక్కసారి మళ్ళీ కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరు ఏంటి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు ఈయన తెలుసుకుందాం హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు ఎవరండి ఎక్కడ నుండి నెల్లూరు నెల్లూరు నుండి ఆ ఓహో నెల్లూరు వాస్తవ్యులు ఏం పేరండి మీ పేరు రోహిత్ రోహిత్ ఫెంటాస్టిక్ నేమ్ రోహిత్ నెల్లూరులో మా మోహన్ మీకు ఐడియా ఉందా మోహన్ మామా అంటే మా వారు ఉన్నారు మోహన్ ఓకే సుగుణశ్రీ గారు నళిని గారు వాళ్ళందరూ వాణి గారు మీకు అంటే ఈ గ్రూప్ ఐడియా లేదనుకుంటా అయితే అంటే నేను విలేజ్ లో ఉంటాను నెల్లూరు నుంచి మాకు సిక్స్టీ కిలోమీటర్స్ ఓకే 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 ఎక్కడ ఏ విలేజ్ లో ఉంటారు కొత్తపల్లి విలేజ్ కొత్తపల్లి నైస్ కావలికి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కావలికి టెన్ కిలోమీటర్స్ ఓకే కావలికి ఏం కావాలట ఇప్పుడు చూడు కావాలి కావాలి అంటే ఎట్లా కావాలికి వా ను కావాలయ్యా అసాంగ్ కావాలరే బాగుంది ఏం చేస్తుంటావు రోహిత్ నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఇంజనీరింగ్ చదువుతున్నారు ఫెంటాస్టిక్ ఏ కాలేజీలో నేను పీబీఆర్ విట్స్ కావాలి ఓ పీబీఆర్ విట్స్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆహా కాదు పార్వతిరెడ్డి బాబుల్ రెడ్డి ఓహో

అండ్ మీ ఏంటి ఏమైనా ఉన్నాయా హాబీస్ ఏమైనా ఉన్నాయా మీకు రోహిత్ సైక్లింగ్ సైక్లింగ్ ఎన్ని కిలోమీటర్లు దొక్కుతారు నా చరిత్రలో ఇప్పటివరకు వరకు ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ నడిపాను అటు తొక్కలేదా అదే తొక్కితేనే కదా అది ముందుకు వెళ్తుంది నడిపాను అంటే నాకు భయం వేసింది రోహిత్ ఓకే నేను ఫిఫ్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ తొక్కాను ఎందుకంటే నేను సెవెంత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు డైలీ ఒక పదిహేను కిలోమీటర్లు ఆ సైకిల్ మీద పోయి నేర్చుకో అంటే చదువుకునేవాన్ అనమాట అండ్ ఈ మధ్య మా విలేజ్ లో మళ్ళీ ఒక సైకిల్ కొనుక్కున్నాం మేము ఎప్పుడన్నా బాయ్ దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు సైకిల్ కూడా తుక్తూ ఉన్నా చాలా ఇష్టం సైకిల్ అంటే అయితే చాలా మంది ఇప్పుడు మనము కారు కొంటే కారు లోన్ తీసుకుంటాము సైకిల్ కూడా ఒక లోన్ ఉంటుంది తెలుసా మీకు తెలియదు మీరు చెప్తుంటే వింటున్నాను కొత్తగా సైకిల్ కూడా ఒక లోన్ ఉంటుంది ఓకే సైక్లోన్ ఓకే రీసెంట్గా ఏ మూవీ చూశారు మూవీస్ ఇష్టం లేదు నాకు ఓకే మూవీస్ ఇస్కత్ ది హిస్టరీ టీవీ 18 నేషనల్ జియోగ్రఫీ

అందులో నేరేటర్ గా పనిచేస్తాను నేను ఇప్పటివరకు నాకు తెలిసి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎపిసోడ్స్ ఓకే వైల్డ్ గురించి తెలుగులో ఓకే మంచి మంచి ఎపిసోడ్స్ చెప్పడం జరిగిందనమాట యా ఎనివే మరి మీకు మీ కుటుంబానికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున ఓకే మన ఎన్ఆర్ఐ రేడియో లిజనర్స్ అందరికీ కూడా మన రోహిత్ తరపు నుండి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అండ్ అలాగే మీకు ఇష్టమైనటువంటి పాట ప్లే చేయనా నువ్వు సినిమాలు చూడాలంటున్నావు కదా మరి పాటలు పాటలుంటావా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ తాలూకానా మేము కూడా హైదరాబాద్ తాలూకా మాది ఓకే ఓకే పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా ఒక మంచి పాట చెప్పండి గబ్బర్ సింగ్ నుండి ఏసేసేదామ గబ్బర్ సింగ్ మూవీ కాకుండా తొలి ప్రేమ పెదవి దాటని మాట అది ఓకే తొలి ప్రేమ ఇప్పుడు నాకు ఎప్పటి నుంచిలో ఒక ఒక డౌట్ ఉంది పెదవి దాటనటువంటి మాటను మనం మనకి ఇష్టమైన వాళ్ళకి తెలియజేయాలంటే ఏం చేయాలి ఏయ్ ఏయ్ చెప్పు ఏం చేయాలి ఏం చేయలేవు అలా మౌనంగా ప్రేమించడమేనా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని కొన్ని కేసెస్ లో అది కుదరనివి కొన్ని కొన్ని కేసెస్ లో ఏమీ ఉండదు అంటే డైరెక్ట్ గా వెళ్ళి చెప్పలేమా ఏమండి పెదవి దాటినటువంటి ఒక మాట ఉందండి మీకు ఎలా చెప్పాలని చెప్పొచ్చా ఎవరు నువ్వు రోహిత రోహిత్ వాళ్ళ ఫ్రెండ్ మహేష్ అంటారు వాళ్ళు అబ్బాయి అదేం లేదండి నాకు రోహిత్ ఎవరో తెలియదు నా పేరు నా పేరు మహేష్ కాదు నా పేరు మహేష్ కాదండి అసలు నేను పోలీసునే కాదండి నీకు ఆడవారి మాటలకు అర్ధాలే వేర్లే ఒక మూవీ చూడు టైం దొరికితే వెంకటేష్ అమ్మాయితో మాట్లాడారా ప్లీజ్ నా గురించి ఎప్పుడ అది అంటే సునీల్ కాల్ చేస్తాడు అనమాట అమ్మాయికి ఓకే భలే ఉంటుంది ఓకే ఆ తొలి ప్రేమ నుండి పెదవి దాటిన పెదవి దాటనే ఆ పాట అన్నారు కదా మీరు తొలి ప్రేమ లేకపోతే మగువా మగువా ఉంది కదా మగువా మగవా ఓకే వకీల్ సబ్ మూవీ యా మనకు ఈ మధ్య కొన్ని వకీల్ కదా అవును వకీల్ సబ్ యా మగువా ఉంది కదా ఓకే ఆ మగువా సాంగ్ స్పెషల్ గా కోసం డెడికేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్ అండ్ రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండండి ఓకే ఆల్ రైట్ బ్రదర్ బై బాయ్ సో వెల్ మామస్ ఇన్ ఆ దేవుడు ఆడవాళ్లకు ఇచ్చినటువంటి ఒక వరం ఏంటి అని చెప్పేసి అన్నాను ఎవరు కూడా ఆన్సర్ పంపలేదు కానీ ఒక ఇద్దరు మాత్రం పంపించారు మామ దేవుడు ఆడవాళ్ళ ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి వరం అని చెప్పేసి అన్నారనమాట ఓకే అండ్ కొత్త కాలర్ వచ్చేసారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక మిగతా విషయాలు ఇంకా బోల్డ్ అని విషయాలు ఉన్నాయి మీ అవన్నీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అండ్ అలాగే మనకు శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ ఉంది కదా దాన్ని మళ్ళీ ఈ ఇరవై రెండున చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై రెండున శంకర్దాదా ఎంబీబీఎస్ మూవీ మరోసారి థియేటర్లో ప్రేక్షకులను అలరించనుంది ఆయన జయంతి గారి డైరెక్షన్లో వచ్చినటువంటి చిత్రం రెండు వేల నాలుగులో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది మెగాస్టార్ కామెడీ టైమింగ్ అండ్ అలాగే ఏటీఎం పాత్రలు శ్రీకాంత్ నటనకు ఈ శ్రీకాంత్ నటన చాలా హైలైట్గా నిలిచాయన్నమాట సో మరొక్కసారి అంటే ఇది బాలీవుడ్లో తెరకెక్కినటువంటి మున్నాబాయ్ ఎంబీబీఎస్కు ఇది రీమేక్ చేయడం జరిగింది రెండు వేల నాలుగులో అంటే రెండు వేల నాలుగులో ఓకే రెండు వేలు ఓకే ఓకే ఎస్ శంకర్ దద్ద ఎంబీబీఎస్ పాటలు ప్లే కావట్లేదు అందుకోసమని చెప్పేసి ఈ పాట ప్లే చేయడం జరిగింది సో ప్లాస్టిక్ బాటిల్తో స్టీల్ కంటే గట్టి పదార్థం తయారు చేస్తున్నారట ప్లాస్టిక్ వాడద్దు 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 అండ్ ఒక్క వాటర్ బాటిల్లో ఎన్నో మిల్లీ 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 మైక్రాన్స్ ఆ ప్లాస్టిక్ అంతా కూడా మన పొట్టలోకి వెళ్తుందట ఎట్లా ఇట్లా అయిపోతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ తాగొద్దు వాటర్ తాగొద్దు అని ప్రపంచ పర్యావరణవేత్తలు ఇంత బాగా చెప్తున్నా కూడా మనం ఎందుకు వినట్లేదు ఏంటి నేను మొన్న మా ఇంటికి వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ అనేది ఒక రాగి చెంబు తెచ్చుకున్నాను చక్కగా హాయిగా రాగి చెంబులో వాటర్ తాగుతూ ఉన్నాను అందుకోసమే కావచ్చు చాలా అందంగా తయారైపోతున్నాను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను ఎదుర్కొనేందుకు జెమ్స్ కుక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధన విజయవంతమైంది పరిశోధకుల బృందం మైక్రో ప్లాస్టిక్లను ఉపయోగించి స్టీల్ కంటే రెండు వందల రెట్లు స్టాండ్గా స్ట్రాంగ్గా డైమండ్ కంటే హార్డ్గా ఉండే పదార్థాన్ని తయారు చేస్తున్నారు ప్లాస్టిక్ బాటిళ్లను మైక్రో ప్లాస్టిక్గా మార్చి తర్వాత అత్యంత విలువైన పదార్థంగా మలుస్తున్నారన్నమాట మనోళ్ళు తెలుసుకుంటే ఏదైనా చేస్తారండి డెఫినెట్గా శాస్త్రవేత్తలు ఉన్నదే ఏదో ఒకటి తయారు చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాస్టిక్ని అంత గట్టిగా తయారు చేస్తున్నారు నల్లగా ఉన్న అమ్మాయిని తెల్లగా తయారు చేయడం కూడా చాలా ఈజీ ఎలానో మాట్లాడిద్దాం హలో నమస్తే అండి హలో నమస్తే మామా గుడ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి నేను చాలా బాగున్నానండి మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ మామా థ్యాంక్ యూ అమ్మ మన మన మిగతా అందరి కాలర్స్ కి కూడా వరలక్ష్మి తర్వాత శుభాకాంక్ష నా తరపున మన ఎన్ఆర్ఐ రేడియో తరపున అందరి తరపున ఓకే కస్టమర్ ఎవరెవరు వచ్చారు ఈ రోజుమర్ర షాప్కి ఈవేళ ఆ ఇవేళ రాలేదు కానీ మా అమ్మ మొన్న బాగా బిజీగా ఉంది రెగ్యులర్ గా వచ్చి చాలా అందంగా ఉండే ఒక నలుగురు పేర్లు చెప్పరా వాళ్ళ పేర్లు విన్ సునీత రమ్య కృష్ణ సునీత రమ్య కృష్ణ శాంత్ మామ మహేష్ కాక సీరియస్ గా అడుగుతున్నా సీరియస్ గా అడుగుతున్నా క్వశ్చన్ సీరియస్ గా మామ సీరియస్ అంటే కొంతమంది వస్తారు మామ బాగా రెగ్యులర్ గా ఇప్పుడు సునీత అన్నారు ఓకే మౌనిక 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 అనే ఒక కస్టమర్ ఎక్కువ వస్తారు మామ మౌనిక నీలిమ నీలందరూ ఎక్కువ వస్తారు మామ ఓకే ఇప్పుడు ఇప్పుడు

మన దగ్గరికి కస్టమర్ వచ్చారంటే ఎలా ఉందా అందంగా తయారు చేయడం మన ప్రత్యేకత మీరే చెప్తారు కదా మామ ఓకే ఓకే ఈ ముగ్గురు పెళ్ళైందా అయిపోయింది ముగ్గురు ముగ్గురికి పెళ్ళి అయిపోయింది మామ పిల్లలు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎంత ఎంత మామండి ంత అన్యాయం ఉంటుంది అండి ఇక్కడ ఇప్పుడు రెడీ చేస్తున్నాను ఓకే ఓకే బాగుంది ఇప్పుడు దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి వరం ఏంటో తెలుసా మీకు వరలక్ష్మి వ్రతం మామరే రే క్యాబ్ వరలక్ష్మి వ్రతం ఫాస్టిక్ ఆన్సర్ ఇప్పుడు ఈ దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి వరం వచ్చేసి సవరం అండి సవరంలో ఏముంది అంతే యు ఆర్ ద విన్నర్ ఓకే అలాగే మీ మీ బిజినెస్ ఎప్పుడు కలకాలం చాలా మంచిగా నడవాలి ఈ ఇయర్ చాలా బాగా నాకు చాలా హ్యాపీ అనిపించింది మామ అంటే ఇప్పుడు పెట్టి త్రీ ఫోర్ త్రీ ఇయర్స్ పైన అయింది ఈ ఇయర్ బాగా నాకు బాగుంది అంటే అందరికీ పరిచయం అయ్యి బాగా తెలిసి తెలిసి మన దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు అందుకోసమే నేను డైలీ ఒక్కరికి ఇద్దరికి ముగ్గురికి అట్లా వాళ్ళకు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు రీల్స్ చేసి అంటే వాళ్ళు నాకు ఫొటోస్ పంపిస్తున్నారు మన ఆఫీస్లో ఒక ఎడిటర్ ఉంటారు నేనే ఇమీడియట్గా జస్ట్ మాట్లాడుతున్నట్టుగా వైజాగ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ గర్ల్స్ మీ అందరికి ఒక గుడ్ న్యూస్ మీ అందం ఇంకా రెట్టింపు చేయాలనుకుంటున్నారా అయితే ఈ దగ్గరలో ఉన్నటువంటి బ్యూటీ పార్లర్లో ఏది మంచిది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అయితే ఒక్కసారి వీళ్ళు చూడండి మీకు ఏ అర్థమవుతుంది అని ఏదో ఒకటి మంచి స్క్రిప్ట్ రాసి నేను చెప్పేస్తారు వాడేసుకోవచ్చు కదా అది ఓకే మీ అల్లుడు వస్తాడు కదా మీ అమ్మ వస్తుంది మీ అమ్మాయి రాగానే ఇట్లా మహేష్ ఇన్స్టాగ్రామ్ చేయమన్నాడు ఇన్స్టాగ్రామ్ లో రోజు ఒకటి వాళ్ళ వాళ్ళ వచ్చే రాగానే మనకు వాళ్ళకి మంచిగా హెయిర్ మంచి డిజైన్ వేసారనుకోండి ఆ డిజైన్ అందులో పెట్టడమే వచ్చినప్పుడు ఎలా ఉన్నారు పోయేటప్పుడు ఎలా అన్న ఫోటో తీసి పెట్టేసాయి కదా అండ్ అలాగే మన మార్కెట్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలి ఎందుకంటే అయితే మనం ఎట్లా ప్లాన్ చేద్దామంటే మీది ఇప్పుడు చా చాలా వరకు అందంగా తయారైపోయి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయన్నమాట ఒక్కసారి వీళ్ళ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఒక పెళ్లి కూతురు ముస్తాబు కనుక వీళ్ళతో చేయించుకుంటే చాలా బాగుంటుంది అండ్ అలాగే పెళ్ళిళ్ళు కుదరాలన్నా నిశ్చితార్థం నిశ్చితార్థం కుదరాలన్నా ఇక్కడికి వెళ్తే వాళ్ళకొక ఒక సెంటిమెంట్ అనే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయాలి మనం అట్లా కా సెంటిమెంట్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఫోటో స్టూడియోలో ఆ ఫోటోస్ తీస్తే అమ్మాయిని నచ్చుతారు వాళ్ళ అబ్బాయి ఓకే మరి మీ ఫొటోస్ అందంగా రావాలంటే మీరు అందంగా కనిపించాలి కదా ఇప్పుడు ఆ టెన్షన్స్ అన్ని ఫిల్టర్స్ అన్నీ మర్చిపోండి అండ్ అలాగే ఫోటోను చాలా బ్యూటిఫుల్గా తయారు చేయాలని మీకు మీ ఫోన్కి స్వస్తి పలకండి మా దగ్గరకు వచ్చేయండి న్యాచురల్గానే మిమ్మల్ని అందంగా తయారు చేస్తాము అని చెప్పేసి ఫిల్టర్ కంటే ఎక్కువగా ఫిల్టర్ కాఫీ రుచికి ఇంచుమించు సరిసేటి అని చేద్దాము నేనున్నాను కదండి అన్ని రకాలుగా నేను చేసి పెట్టేస్తాను వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం మాకు కాస్త చేపల పులుసు చేపల ఫ్రై ఒకటి ఉండి పెట్టండి చాలా పులుసు చేపలు పులుసు చేద్దాం ఎప్పుడొచ్చారు మామ ఎప్పుడు వచ్చారు ఫైవ్ పరిచయం సిక్స్ పైన అవుతుంది వస్తాను మన వీరేంద్ర ఉన్నాడు కదా మొన్న వీరేంద్ర వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు దానికే నేను రావాల్సింది వైజాగ్ లో చాలా మంది ఉన్నారు వీరేందర్ ప్రత్యేకంగా కాల్ చేసి మావా అని చెప్పేసి ఈసారి అందరినీ కలుస్తాను కొద్ది రోజుల్లో మా అయ్యయ్యో ఈసారి నేను అందరం గెట్ టుగెదర్ లో పార్టిసిపేట్ చేద్దాం ఓకేనా సుధాగారు ఎంత మంచి వాళ్ళండి ఎంత మంచి వాళ్ళు థ్యాంక్ యూ సో వెల్ మాజన్ మో అమేజ్ ఇక్క ప్రసాద్ గారు కాల్ చేశారు ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు ఉన్నాయి సో చక్కగా ఈరోజు ఫ్రైడే కాబట్టి అందరు కూడా మీ మీ చెల్లెమ్మలకు మీ అక్కలకు వాళ్ళు వస్తుంటారు ప్రేమగా వాళ్ళు రాగానే వాళ్ళ వ్యక్తిగత వివరాలు భావ మంచిగా మీ అత్త ఏమంటుంది మీ అత్త కొట్టిందా మీ అత్త తిట్టిందా ఇవన్నీ వాళ్ళు మీ ఇంటికి వచ్చేదే రిలాక్స్ కావడానికి అవన్నీ కూడా మర్చిపోయి ఏం కావాలో ఏం కావాలో అన్నీ తినిపించేసి సంతోషంగా వీలుంటే సంతోషంగా రాఖీ కట్టించేసి రాఖీ కట్టినందుకు ఎంతో మీ మీ హృదయంలో ఎంతుంటే అంత ఒక కానుకల చెల్లెమ్మకి ఇచ్చేసి ఎంత ఆనందంతో అనేక రాఖీ కట్టాలని వస్తున్నారో మళ్ళీ అంతే ఆనందంతో వాళ్ళ అత్తగారింటికి పోయాలి మీరు చేయాలి ఇవన్నీ కూడా చేస్తారు కదా ఓకే యా సో మన షోలో ఇక సమయం అయిపోయింది మళ్ళీ మండే రోజు బోళ్ రాఖీలు కట్టుకొని ఏ చెల్లెమ్మ రాఖీ కట్టారు ఏంటి ఎంతమంది వచ్చారు మన ఇంటికి అల్లరల్లరి ఉంటుంది మన ఇంట్లో సో వాళ్ళ కోసం నేను రేపు ఇక్కడే ఉంటున్నాను సండే ఈవినింగ్ వెళ్తున్నాను మండే రోజు రాఖీ కట్టుకొని మళ్ళీ ఎగ్జాక్ట్లీ మండే రోజు ట్రస్ట్ మీ ఏడు గంటల ముప్పై నిమిషాలకు మీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను ఇంతమందు రోహిత్ మామ ఒక పాట అడిగాడు సో మగువ గురించి పాట అడిగారు ఆ పాట రోహిత్ కి అండ్ మిగతా వాళ్ళందరికీ డెడికేట్ చేస్తూ మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటివరకు బాయ్ బాయ్